ఏమయ్యా ఎంపి, ఎంతైందేంటి ఎలక్షన్ గెలిచి రావడానికి అంటూ ప్రైవేట్గా ఒక్కసారి అడిగి చూడండి. హార్ట్ క్లాక్ ఆగిపోయే జవాబులు వస్తాయి. అంతెందుకు, ఒక్కసారి వాళ్ళ జరిగిపోయిన ఎన్నికల్లో క్యాండిడేట్లు పెట్టిన ఖర్చు లెక్కలు కొన్నైనా బయటకు తీస్తే నోటు విలువ ఎంత తగ్గిపోయిందో తెలిసొస్తుంది. ఈ మధ్య ఓటు స్లిప్ ఇస్తేనే డబ్బిస్తామంటూ కొన్ని పార్టీల వాళ్ళు కండిషన్ పెట్టడంతో ఈ ఓటర్ చీటీకి డిమాండ్ పెరిగిపోయింది. వైజాగ్లో యమా జోరుగా తన తల్లి విజయమ్మ తరఫున ప్రచారం చేసుకుంటున్న షర్మిల సభకు ఆ రోజు జనం బాగా పలచబడిపోయారు. పైగా షర్మిల ఉపన్యాసం మధ్యలో తండోపతండాలుగా లేచి వెళ్ళిపోతున్న జనాన్ని కారణం అడిగితే ఓటు స్లిప్పులు తెచ్చుకోకపోతే డబ్బివ్వనంటున్నారు, వాటి కోసం వెళ్లాలంటూ హడావుడి పడిపోయారు. ఇది కథ. ఓటుకు నోటు సరే, అసలు నీకు ఓటుందన్న గ్యారంటీ ఉంటేగా మేమిచ్చే డబ్బు సద్వినియోగమయ్యేదంటూ ఎలక్షన్ మేనేజర్లు జంకు గొంకు లేకుండా సమాధానాలిస్తున్నారు. ఓటు లేనోళ్లకు డబ్బివ్వడం అంటే కరెన్సీ కాగితాల్ని తగలేసుకున్నట్టేనంటూ తమ గత అనుభవాల్ని విడమర్చి చెప్తున్నారు కూడా అభ్యర్థుల తరఫున ప్రచారాలు చేస్తున్న పెద్దోళ్ళు. కరెన్సీ నోట్లు తగలబడ్డం అనే మాట వింటుంటే మొన్నటి ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనబడే కాంగ్రెస్ ఆయన గుర్తుకు రాకుండా ఎందుకుంటారు? ఒకటా రెండా లక్షలు కాదు, ఏకంగా 2.5 కోట్ల కరెన్సీ నోట్లన్నీ కారు ఇంజన్ ఉన్న బాయినెట్లో జాగ్రత్తగా కట్టలు కట్టి భద్రపరిస్తే అవన్నీ వేడి పుట్టి కాలిపోలేదా? సరే, అవేవీ నాకు సంబంధం లేదని ఒకప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చెలామణి అయిపోయిన ఈ ఉత్తమ్ కుమార్ల వారు యథావిధిగా సెలవిచ్చేశారు. ఇంతకీ డబ్బు పంచినోళ్ళు ఏ పార్టీలోళ్ళంటూ అసలు ఈ ఎలక్షన్ తతంగాన్ని గురించి అమాయకంగా మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏం సమాధానాలు చెప్తారు, ఎవరని చెప్తారు? మంటల్లో మాడి మసైపోయిన కరెన్సీ కాగితాలు, గోతాల్లో చుట్టిపెట్టి గోదాముల్లో, కాలేజీ క్యాంపసుల్లో జాగ్రత్త చేసిన వ్యవహారాలు, ఊళ్లకు తరలిస్తున్న లారీలు వ్యానులు కార్లని కాపు కాసి అడ్డుకుని చెక్పోస్టుల దగ్గర కాకీలు పట్టేసిన లెక్కల్ని విప్పి చెప్తుంటే కళ్ళు బైర్లు కమ్మనోడెవడు? పైగా అందులో కొంతైనా మనకిచ్చేస్తే పోయేదని, 2 దోసిళ్లు పట్టే క్యాష్ అయినా మనకు దక్కితే బావుండేదని నోట్లో నీళ్లురించుకున్న వాళ్ళు మీకు తారసపడలేదంటే నమ్మంటారా? 250 కోట్ల రూపాయల రొక్కం పట్టేస్తే అందులో ఈ రాష్ట్రం నుంచే 175 కోట్లు పట్టుబడ్డాయంటే ఫస్ట్ ర్యాంక్ కొట్టేసినందుకు మనోళ్ళు బోలెడంత గర్వపడిపోవాలి. కొట్టుకొచ్చిన డబ్బేగా, పోతే పోయిందిలే అంటూ మనం తేలిగ్గా తీసిపారేసిన పాపం పోగొట్టుకున్నవాడు పడుతున్న బాధ మనకు అర్థమవుతుందా? అదేదో జరిగిందేదో జరిగిపోయిందిలే అనుకుంటే లీటర్లకు లీటర్ల మందు సీసాలు నీళ్ల పాలైపోతుంటే మన మందుబాబుల మనస్సు ఎంత గాయపడిందో చెప్పనలవి కాదు. వాడెవడో వేలకు వేల సీసాలన్నీ సీల్డ్ కవర్లో పెట్టి దాచేసినట్లు ఊరి చెరువులో కట్టగట్టి పారేసిన దృశ్యాల్ని టీవీల్లో పేపర్లో చూసి గతుక్కుమన్నారు డ్రింకర్స్. అక్కడితో ఆగితే పర్వాలేదు, అక్కడెక్కడో డ్రమ్ములకు డ్రమ్ముల లిక్కర్ని ఏకంగా తుంగభద్రలోకే వంపేసిన వార్తొకటి జనాల్ని బావురుమనిపించింది. ఇంకా నయం, అందులోకి దిగేసి దోసిళ్ళు పట్టి తాగలేదు సరిపోయింది, లేకపోతే ఇంకా ఇప్పటికి కూడా ఆ ఊరు ఊరంతా తుగుతూ ఉండేదేమో. చీరలు బంగారం వెండి ఆభరణాల బేళ్లను చూసి కూడా నోళ్లు వెళ్లబట్టాల్సొచ్చింది. ఇవన్నీ ఓటర్లకు గిఫ్టులుగా ప్రసాదించి అందిన కాడికి దోచేసుకుందామనుకున్న అభ్యర్థులు అడ్డంగా పట్టుబడిపోతే బావురుమనకుండా ఎందుకుంటారు వాళ్ళు? ఆయనెవరో మాజీ మంత్రి భార్యే బస్సెక్కి కంప్యూటర్ బ్యాగ్లో దాచేసిన కరెన్సీతో దొరికేస్తేనే దిక్కులేదు. చీరల గురించి గొడవెందుకని మనబోటి వాళ్ళు సరిపెట్టుకోవాలి. ఒక ఎమ్మెల్యేకి 15 లక్షలు, ఎంపీకి 30 లక్షల ఖర్చు మాత్రమే పెట్టాలన్న నిబంధనల్ని అందరూ మడిచేసి ఎక్కడెక్కడో పెట్టేసుకున్నారు. పెట్టినోడు ఎంత ఎదవండి అంటూ ఎదురు సెటైర్లు కూడా. పోయినసారి రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1956 కింద లోపలేసేసిన ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ గారు తన అసెంబ్లీ ఎలక్షన్లలో తన ర్యాలీకి
అక్షరాలా 13,000 రూపాయల కంటే తక్కువే ఖర్చు పెట్టానంటూ రాతపూర్వకంగా చెప్పుకున్నాడు కూడా. చెవుల్లో క్యాబేజీలు పెట్టొద్దంటూ గూప మీద గుద్దేశారు ఎలక్షన్ వాళ్ళు. ఇంకో మాజీ సీఎం మధు కూడా, ఆయనెవరో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఉమ్లేష్ యాదవ్లు తగ్గించి తగ్గించి కక్కుర్తి లెక్కలు చూపించిన పాపానికి వాళ్ల వాళ్ల భవిష్యత్తుల్ని సీల్ చేసి పారేశారు అధికారులు. మరి అటువంటి కేసులేవి మన దగ్గరుండవా? ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సీజ్ చేసి పారేస్తున్న టన్నుల కొద్దీ కరెన్సీ, లీటర్ల కొద్దీ మందు, బేళ్ల కొద్దీ చీరలు, కిలోల కొద్దీ బంగారం వెండి ఎవరెవరి ఖాతాల్లో జమ చేస్తారో ఎప్పుడో గానీ తేలదు. అసలు ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఉన్న సిబ్బంది ఎంతమంది? అభ్యర్థుల అకౌంట్ పుస్తకాల్ని తనిఖీలు చేయడానికి, లెక్కా పత్రాలు లేని డబ్బును లెక్కలేసి తేల్చడానికి, పాపం వాళ్లతో పాటు ఏ ఇన్కమ్ ట్యాక్స్ రోల్లో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రోల్లో తలా ఒక చెయ్యేస్తే తప్ప ఈ గుట్లు బయటపడేవి కావు. అసలు ఈ వ్యవహారాల్ని కట్టడి చేయాలని పార్లమెంటుకు సిఫార్సులు వెళ్తే అక్కడ మాత్రం పట్టించుకునేవాడెవడు? ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం చేసిన ప్రజా ప్రాతినిధ్యపు చట్టానికి, దాని సబ్ క్లాజులకు బొక్కలు పడి ఆ సందుల్లో నుంచి ఏనుగులు కూడా దర్జాగా దాటుకుని వెళ్ళిపోతుంటే, ఈ ఎలుకలు దూరుతున్న రంధ్రాల గురించి మనం మాట్లాడుకుంటుంటే మహారోతగా ఉంది. కానీ మనల్ని చూస్తున్న కోటీశ్వరులైన అభ్యర్థులకు మాత్రం మహాజాలిగా ఉంది. డర్టీ గేమ్స్ రిపీట్.